నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాంతి భద్రతలపై కాసేపట్లో అసెంబ్లీలో శ్వేతపత్రం. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను వివరించనున్న సీఎం. శాంతి భద్రతలపై చర్చకు జగన్ అసెంబ్లీకి రావాలన్న హోంమంత్రి. హత్యలపై ఢిల్లీలో అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ధ్వజం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనపై ముమ్మర దర్యాప్తు. రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపరచాలని కలెక్టర్లకు సిసోదియా సూచన. అల్లూరి జిల్లాలో వరద ముంపులోనే చాలా మండలాలు. సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. భారీ వర్షాలతో మహారాష్ట అతలాకుతలం. ముంబై, పుణె సహా ప్రధాన నగరాల రోడ్లు జలమయం. మదనపల్లె దసరాల దహనం కేసుపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా సమీక్షించారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 4 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ దసరాల దహనంకు సంబంధించి ఉన్నత స్థాయిలో సమీక్ష కొనసాగుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు రెవెన్యూ అధికారులతో సమీక్ష కొనసాగిస్తున్నారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దారులు, ఆర్డీఓలు, అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది అందరితో కూడా వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఈ ఘటనకు సంబంధించి మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కీలక ఫైళ్లు ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్ చేయాలి అనే దానిపైన ఆయన కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఈ ఘటనపైన, మదనపల్లి ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో మున్ముందు ఇలాంటి ఘటనలను చేర్చుకోకుండా రెవెన్యూ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఆర్పి సిసోడియా కీలకమైనటువంటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అధికారులు అలసత్వం వహిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో అనే దానిపైన కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈ వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి భూ అక్రమాలు, భూదంతాలకు సంబంధించి బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేయడానికి వస్తే సాయంత్రం 4 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తనను కలవాలని ఆర్పి సిసోడియా నిన్ననే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బాధితులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కొందరు బాధితులు మన దగ్గర ఉన్నారు, వారికి జరిగినటువంటి అన్యాయం ఏంటి అనే దానిపైన వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంది? అన్న, నా పేరు తిప్పసాని సుబ్రహ్మణ్యం రెడ్డి. మాది పీలేరు నియోజకవర్గం, పీలేరు మండలం, ముడుపులవేరమల గ్రామం. మాది 1039 సర్వే నెంబరు. అందులో మాది 2 ఎకరాల 12 సెంట్లు. మా తాతగారు 40 సంవత్సరాల క్రితం వాళ్ళ ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మేమే అనుభవంలో ఉన్నాము. మా గత ప్రభుత్వంలో 2020 మా మీద అక్రమ కేసులు పెట్టి వన్ బిలో మేము వన్ బిలో ఎక్కించుకోలేదన్నమాట. దాన్ని ఏం చేశారంటే వాళ్ళు 1B ఎక్కించుకొని మమ్మల్ని మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మాకు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారన్న. మా మీద కేసులు పెట్టిన విషయం కూడా మాకు చెప్పకుండా 4 రోజుల తర్వాత దాచిపెట్టి మమ్మల్ని 4 రోజుల తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా చేస్తున్నారన్న. అన్న పీలేరు భాస్కర్ రెడ్డి అనే అతను మాకు అమ్మిన్నాడు, మా తాతకు అమ్మిన్నాడు. మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్న. అవి సైతం తీసుకెళ్తే రెవెన్యూ ఆఫీసర్లు అవి కూడా ఇవి పనికిరావని ఇసిరి పారేస్తారన్న. మీరు చెప్పండి, మీరు ఏ సమస్య కోసం ఇక్కడికి వచ్చారు? ఇలాంటి సమస్య సార్, మాది 67 సర్వే నెంబర్ సార్. మదనపల్లి బీకేపల్లి 67. మేము 2007 కొన్నాం సార్ ఇది. ఇప్పుడు మేము రూమ్లు కట్టుకుంటామంటే అక్కడికి వచ్చి రూమ్లు పడగొట్టేయడము, కరెంటుకి అప్లై చేస్తుంటే రానికుండా చేయడము, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము వాళ్ళు ఏదో మేము ఒరిజినల్ వాళ్ళ దగ్గర మేము కొన్నాం సార్. ఏదో దొంగ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి 1 ఎకరం 40 సెంట్లు సార్, 48 మందిని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇట్లా ఎంఆర్పి నరేంద్ర, మళ్ళీ వచ్చి బ్లేడ్ మోహన, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ ప్రసాద్, వీళ్ళందరూ వచ్చి చంపేస్తాము, పొట్టి చేస్తాము, వీడియోస్ కానీ ఉన్నాయి సార్ మా దగ్గర. మీరు ఏ ఊరికి చేసుకునే కంప్లైంట్ ఏ ఊరికైనా చేసుకోండి, మేము అడ్డుపడతానే ఉంటాం. మేము మీకు వదిలే ప్రసక్తి లేదు అంటారు.
మేము 96 మేము కొనిండే 2007 96లో కొనిండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2011లో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అంతా వచ్చేదని ఆడ మేము ఇండ్లు కట్టా అంటే అన్ని పన్ను కేసేది, అందరూ ఎవరు ఉన్న కూలాలందరినీ పిలుచుకొచ్చేది, ఎంఆర్పి ఎవరు ఉన్న కూలాలందరినీ పిలుచుకొచ్చేది, మా మీద గలాటకు వచ్చేది, అట్లాంటి అట్లా తిట్టేది, భూమిలోకి పోకుండా చేస్తున్నారు ఇప్పుడు అట్లా. చెప్పండి, మీరు మీరు ఎందుకోసం వచ్చారు చెప్పండి. సార్ బీకే పల్లి సర్వే నెంబర్ 510/1లో 2022లో కలెక్టర్ గారు గిరీష గారు మాకు ఎన్ఓసి జారీ చేసినారండి, ప్రొసీడింగ్స్ ఇచ్చారు డిలీట్ చేయమని. ఎందుకంటే ప్రియర్ టు 1954 ఇది బ్రిటిష్ పట్టా, ఇది క్లియర్ ఆర్డర్స్ ఇచ్చారు. అయినా కానీ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు మేము తిరిగినా కానీ మాకు వాటిని వాళ్ళ రికార్డుల్లో నుంచి డిలీట్ చేయట్లేదు, నమోదు చేయట్లేదండి. కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ని కూడా 1 year 8 months అవుతుందండి, దాదాపు ఇప్పుడు 2 years నవంబర్కు 2 years అవుతుందండి. దాన్ని రికార్డులకి నమోదు చేయమని అడుగుతున్నామండి. ఎందుకంటే మాకు గతంలో కూడా అనుభవం ఉందండి, ఎన్ఓసి ఇచ్చినవన్నీ కూడా తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ 22A పెడుతున్నారు. సో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏ రిజిస్టర్లో ఒకసారి ఆ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ వేసి తహసీల్దార్ గారును డీటీ గారు ఆర్ఐ గారు లేదంటే సంతకాలు పెడితే అక్కడికి అది పక్కా అవుతుందండి, గొళ్ళెం వేసినట్టు అవుతుంది. అది చేయట్లేదు మన వాళ్ళు. బాధ ఏంది చెప్పు. నమస్తే, నా మదిగే అన్నమయ్య జిల్లా కురబలకోట మండలము కురబలకోట గ్రామము. మాది వచ్చి 9 సెంట్లు మాది అన్నదమ్ములకి ఇచ్చినది, 80 ఏండ్లు ఇచ్చి ఆడ వ్యవసాయం చేసుకుంటా అంటే మిడిస్ కాలేజీ వాళ్ళు మమ్మల్ని అన్ని అక్రంగా మమ్మల్ని భూములేక రానకుండా ఇంజక్షన్ ఆడది ఇచ్చి మా మీద కేసులు పెట్టి, కేసులు పెట్టిన తర్వాత కోర్టు కూడా తిరిగినాము. తిరిగి 2 కోర్టులు న్యాయం మాకే చేసింది, చేసినా కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని మాత్రానికి రానలేదు. అన్ని రికార్డులు 1B కార్డు నుండి అన్నీ మాకే ఉన్నాయి, ఉన్నా కూడా మమ్మల్ని ఆ భూములకి ఇంటర్ కాకుండా చేస్తున్నారన్నా. మాది మొలకల చెరువు గాలేటి వారిపల్లి కదినాయంగూడ గ్రామం మొలకల చెరువు మనం తమ్మాలపల్లి తాలూకా. మాకు 1999లో మా నాన్నకు డీ ఫార్మ్ ఇచ్చినారు. డీ ఫార్మ్ ఇచ్చి సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 130,000 లోన్ తీసుకున్నా. లోన్ అమౌంట్ కట్టమని చెప్పి లోన్ అమౌంట్ కట్టిన తర్వాత 1B లాక్ చేసినారు. ఎందుకు సార్ లాక్ చేసినారు అని అడిగితే, ఇది నీది కాదు, ఇది డీకేటి మేము గుట్ట, ఇది నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పడంతో మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇస్తే కలెక్టర్ గారు కూడా, ఏమయ్యా ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇట్లా లాక్ పెట్టారని అడిగితే, సబ్డ్యూజన్ సార్ అని చెప్పినాడు ఎంఆర్ఓ సార్. సబ్డ్యూజన్ చేస్తే అప్పుడు నుండి ఎంఆర్ఓకి అర్జీలు పెట్టినా స్పందించడం లేదు, ఏబీఆర్ఓలు పెట్టినా కావడం లేదు, కలెక్టర్ గారు పెట్టినా కావడం లేదు. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతాం. ఈ భూమి వల్ల మా నాన్న గత 20 ఏళ్ళ నుండి బాధలు పడి ఇప్పుడు మన ఈ జంక్షన్ జరిగిన ఇంకా చాలా ఇబ్బంది అయిపోయి బ్లడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు సార్. మాకు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాను. ఇది ఇక్కడికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి బాధితుల యొక్క ఆవేదన. సాయంత్రం 4 గంటలకు ఆర్పి సిసోడియా బాధితుల నుంచి, భూ బాధితుల నుంచి భూ అక్రమాలకు పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా యాక్షన్ తీసుకోవాలని బాధితులందరూ కూడా ఇప్పటికే మందనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. సాయంత్రం ఆయన కలిసి తమ సమస్యలు వినియోగించుకునే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే లోపల ఆర్పి సిసోడియా జిల్లా రెవెన్యూ అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఆర్పి సిసోడియాతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు గారు లోపల సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 5 రోజులుగా ఈ ఘటనకు సంబంధించి కేసు పురోగతి ఏ విధంగా ఉంది, కుట్ర కోణం ఏం సాధించారనే దానిపైన ఎస్పీ విద్యాసాగర్ రాయుడిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎన్నికల ముందు ఆర్టీఓగా పనిచేసినటువంటి మురళి, కొద్ది 2 రోజుల క్రితం ఆర్టీఓగా పనిచేసినటువంటి హరిప్రసాద్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏ రమణయ్యని అందరినీ కూడా 4 అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీంతోపాటు ఆ రోజు కాలిపోయినాడు దసరాలు కాలిపోయిన సందర్భంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం పనిచేయలేదు. జూలై 10వ తారీఖు నుంచి ఈ రెవెన్యూ కార్యాలయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జూలై 10వ తేదీ నుంచి సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా చేయడంలో ఎవరి పాత్ర ఉంది అనే దానిపైన కూడా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దానిపైన కూపీలాగే పనిలో కూడా పోలీసు యంత్రాంగం ఉంది. దీంతోపాటు 35 మంది అనుమానితుల్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కాల్ డేటా సెల్ ఫోన్లు అందరినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు ఆ సమయంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఎవరెవరు కాల్ చేశారనే దానిపైన కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా ఆరాతీస్తుంది. దీనిపైన 2-3 రోజుల్లోనే ఎవరు పాత్రదారులు అనే దానిపైన నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ సమాంతరంగా ఈ కేసును విచారణ చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును పరిశీలిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే మకాని వేసి కేసును పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో మురళి, ఈటీవీ న్యూస్, మదనపల్లి నుంచి.
ఇండి కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటన సాగినట్లు ఉందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో శాంతి భద్రతలపై ఢిల్లీ రోడ్ల మీద గగ్గోలు పెట్టడం దేనికని కేశవ్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశంపై చర్చించాలన్నారు. జగన్ చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెడితే చర్చించి సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే సభలో చర్చించవచ్చన్న మంత్రి ఇవాళ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వ్యవహారంపై అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంగళ్ల ఘటనలో సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టే విషయంలో కీలకంగా వ్యవహరించిన గంగాధర్కు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి విధానాలతో అంటకాగిన అధికారిక ఎస్పీ గంగాధర్కు పేరుందని రాయలసీమ నేతలు చెప్పినట్టు సమాచారం. అంగళ్లలో ఘటనలో అనేక మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టింది గంగాధరే అని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి తెలిపినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కొడాలి నానికి అనుకూలంగా పనిచేస్తున్నారని నేతలు విమర్శించారు. కొడాలి నాని పీఏని ఎవరో కొడితే గంటల వ్యవధిలో ఎస్పీ గంగాధర్ అతని వద్దకు వెళ్లి కేసు పెట్టమని ఒత్తిడి తెచ్చారన్న నేతలు ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఎస్పీ ఉన్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారని సమాచారం. వంశీ కొడాలి నానిల అరాచకాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారని సమాచారం. గుడివాడలో వైసీపీ భూస్థాపితం అయిపోయిందన్న వెనిగండ్ల రాము కొడాలి నాని ఎప్పుడు అక్కడికి వచ్చినా ప్రజలు తిరగబడేలా ఉన్నారని వివరించినట్టు తెలుస్తోంది. 2025 జూన్ నాటికి విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. లోక్సభలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెంచే విషయంలో ఆయా సంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. I have visited and reviewed the ongoing development works at the airport many occasions. These works were started 2019 and they were supposed to be completed by 2022. But till today, there is no major usable progress. Sir, what is the reason behind the delay? And since Honorable Minister is from my state, he understands the importance of this airport. It is our capital city's airport, that is Amaravati, which is the new capital of AP. Okay, Manimathi. Therefore, supplementary this board. Airport is important for us. Sir, my question is, what is the new deadline for completion of this project? And how does this minister make sure that this time all the proposed works will be completed before the set deadlines? Speaker sir, I totally agree with what the honorable member of parliament has raised here, that this was a work which was started in June 2020 sir, and the overall estimated cost of the project was 611 crores, and there has been subsequent delay which was observed because of the COVID that has happened, and also because like the member has mentioned, I also come from the state sir, it is the capital airport that we have. But for the last few years, there have been other external factors also in the state which has hampered the progress of this, especially due to the availability of sand and other materials in the state, sir. But right now, we are ensuring that it is going to be completed on time. I have taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir, for this project. Sir, at the outset, let me also thank Honorable Minister as soon as he took the charge. He introduced two flights. Vijayawada to Mumbai. Earlier there was a no flight to Mumbai. This was a long pending demand. Vijayawada Delhi. Sir, and we are requesting, we need a flight from Vijayawada to Calcutta, Vijayawada to Varanasi, and additional flight to Delhi to Visakhapatnam and Tirupati also. And there is a demand for the flights to Sri Lanka, Thailand and Singapore also. Okay. So I would like to know from the minister whether these sectors are also in the consideration of the minister. Sir, level. This will open. And like I've just mentioned, the infrastructure around airports has increased so much in the last 10 years. A huge push has been given for civil aviation ministry. And right now, the way members are raising up their demands and
and asking for new airports or connectivity. It was almost, if you go back 10 years or 20 years back, it used to be the demand with railways, sir. Tab railways se puchte the ki train chahiye ya fir stop chahiye. Ab wo halat airways mein aa gaya hai, sir. So airways is the new railways of the country, and I'm very proud about it. And especially regarding the connectivity. नहीं नहीं उसी के बारे में बोल रहा हूँ आप उनका जवाब मत दो दादा उसी के बारे में बोल रहा हूँ सर बट द ऑनरेबल मेंबर हैज मेंशनड अबाउट द कनेक्टिविटी बट लेट मी मेक इट क्लियर फ्रॉम द मिनिस्ट्री सर वी डोंट हैव एनी डायरेक्ट ज्यूरिसडिक्शन विच वी वेयर वी इंटरफेयर विद द कनेक्टिविटी ऑफ द एयरलाइंस इट इज एंटायरली अ डिमांड ड्रिवन प्रोसेस मार्केट ड्रिवन प्रोसेस एंड द एयरलाइंस डिसाइड विच कनेक्टिविटी वी ऑफर द इंफ्रास्ट्रक्चर अगर एयरलाइंस बोलता है कि यहां से ये मैं वहां तक चलाना चाहता हूं तो वी इंश्योर दैट देयर इज एयरपोर्ट कनेक्टिविटी ऑन बोथ द प्लेसेस बट व्हाट वी डू सर बिकॉज देयर हैज बीन अ बिग डिमांड फ्रॉम ऑल द मेंबर्स की हमें यहां से ये कनेक्टिविटी चाहिए वी आर जस्ट फॉरवर्डिंग द रिक्वेस्ट टू द एयरलाइंस एंड आस्किंग देम टू फेवरेबली कंसिडर अकॉर्डिंग टू द डिमांड ऑफ दैट एयरपोर्ट सर పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను కర్రలతో చితకబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వీడియో ఆధారంగా ఘటనపై హాస్టల్ విద్యార్థులను పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మేరకు ర్యాగింగ్ కు పాల్పడిన 6 పూర్వ సీనియర్ విద్యార్థులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సీసీ విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్ కు సంబంధించినటువంటి పిల్లలు బి సర్టిఫికేట్ కు సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్ లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద జగన్ పాలనలో తనను తన భార్యను అకారణంగా హింసించి అక్రమ కేసులతో జైల్లో పెట్టించారని మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు వ్యాపారవేత్త రెడ్డి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఓ ఫిర్యాదుతో కేసులు పెట్టారని ఆరోపించారు. తనను తన భార్యను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను ఎక్కడ ఎవరిదో డబ్బులు తీసుకోలేదు కానీ అక్కడ వైజాగ్ పోలీసులు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారండి నన్ను. నీ వెనకాల ఏ ఆఫీసులు ఉన్నాడు ఏ ఉన్నారు మీరు ఏ విధంగా తిరిగారు అని అడిగారు. నేను చెప్పి క్లియర్గా చెప్పానండి ఏమంటే నేను బిజినెస్ చేసుకుంటాను నేను సోలార్ కాంట్రాక్ట్స్ చేసుకుంటాను అని చెప్పేవాడి. కానీ వాళ్ళు ఏంటంటే మీ ద్వారా వేరొకరికి ఇప్పించారు కదా అంటే నేను ఎవరికి ఇప్పించలేదు ప్రూఫ్ చూపించమని నేను అడిగాను. ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్ న్యాయం కోరుకుంటున్నారు ప్రొటెక్షన్ న్యాయం కోరుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకెవరు బాధపడకూడదు అని న్యాయం కోరుకుంటున్నాను. ఇతని పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2019 ఇతన్ని ఇలా వైఫ్ ని ఇలా చిన్న పిల్లలు ఉన్నారు అప్పట్లో కిడ్నాప్ చేశారు అనమాట. కేసు లేదు ఏం లేదు ఫస్ట్ కిడ్నాప్ చేశారు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో రాజ్యాంగ విచ్ఛిన్నం ఏదో కొత్త పదాలు వాడుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళ పోలీసుల పైన మొత్తానికి 20 హెవియన్ కార్పస్ పిటిషన్లు 20 పడినాయి. 20 బాధితుడు కేసు ఒక్కటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇతను ఒక్కటే నిలబడినాడు. ఎందుకంటే ఇది పోలీసులు అంతా రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఆ బాధితులందరినీ ఇదోలాగా ప్రలోభ పెట్టి ఆయన శక్తి సామర్థ్యాలందరినీ ఉపయోగించి మొత్తాన్ని 19 కేసులు వాపస్ తీసుకుంటే ఈ బాధితుడు ఒక్కటే ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం జరుగుతుంది అని ఇతను పిటిషన్ ఒకటే నిలబడడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ తీసుకోవాలి ఫస్ట్. రాజ్యాంగాన్ని ఏం చేయట్లేదు అని ఆయన ఫస్ట్ బయటకు వచ్చి ఆయన కేసు నుంచి బయటపడిన తర్వాత వాళ్ళకి రావాలి. ఆయన ఏదో దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఈరోజు ఢిల్లీలో వెళ్ళి కూర్చోన్నాడు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామిక వాడ వద్ద లారీ కారు ఢీకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో గ్యాస్ సిలిండర్తో వెళ్తున్న లారీ కారు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలుగుదేశం ఎంపీలు ధ్వజమెత్తారు. జగన్ గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై చర్చించాలంటే గంటలు రోజులు సరిపోవన్నారు. రాష్ట్ర ప్రజలను పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకుని బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రవర్తించాలని హితవు పలికారు. వేదాలు వల్లించినట్టు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదు. దానికి తోడు మళ్ళీ మీరు ఇతర పార్టీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరగబోతుందని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి గమనిస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన అందించి దాదాపు 2 లక్షల పైన కేసులు కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇతర ప్రజల మీద పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి నిన్ను ప్రజలే చిత్కరించి ఈ రోజు బయటకు పంపించడం జరిగింది. ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసము, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసము నిధులు అడగాల్సిన సమయంలో ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి నడివిధుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మీ పరిపాలన ఉన్నప్పుడు అదే పల్నాడు ప్రాంతంలో చంద్రన్ అని చెప్పేసి ఒక అతను జై చంద్రబాబు అన్నందుకోసం అతను నడిరోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదని రాష్ట్రంలో అరాచకాలు. కడప జిల్లాలో దుబ్బై అయినటువంటి బీసీ వ్యక్తిని నడిరోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదని అరాచకాల గురించి, అదేవిధంగా సాక్షాత్తు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తుంటే దళితుల్ని మీకు గుర్తురాలేదా అరాచకమైన పరిపాలన. మీకు ఎవరైతే రోజు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, మారన్ గారు కావచ్చు మీకు మద్దతు తెలిపారో వారికి కూడా ప్రశ్నిస్తున్నాను. గతంలో ఇదే పార్లమెంట్ సభ్యుడుగానటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి అనేక ఇబ్బందుల పరిస్థితి ఏర్పడే పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూర్చొని ఆయన వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ ఆ రోజు మీకు సాక్షాత్తు మీ ఎంపీ తోటి ఎంపీ గారు ఈ విధంగా పరిస్థితులు ఉంటే ఎందుకు ఆ రోజు మీరు ప్రశ్నించలేకపోయిన సందర్భాన్ని అడుగుతున్నాను. అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా లెక్క పెట్టలేని పర్యటనలు మీరు చేశారు ఢిల్లీ వచ్చి. రాష్ట్రానికి మన తెలుగు వాళ్ళకి 5 కోట్ల ఆంధ్రులకి ఏం తీసుకొచ్చారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. 5 ఏళ్ళలో మీ పరిపాలనలో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? అసలు రాష్ట్రానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి గతంలో మీరు పరిపాలన చేసేటప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? మీరు కనీసం రిజల్ట్ ఇచ్చిన రోజు కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోలేదనేది నా ఆలోచన. ఎందుకంటే సాక్షాత్తు 2 డేస్ బ్యాక్ మేము ఆంధ్ర భవన్కి వెళ్ళా, ఇప్పుడు పార్లమెంట్ మా లావీలో డిస్కషన్ చేసేసరికి మీ పార్టీ చెందిన నాయకులే వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అనే ఒక ఆలోచన పక్కవారు చర్చించుకుంటున్నారు. ఈరోజు యావత్తు పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఈరోజు మొన్న ప్రకటించిన తర్వాత చాలామంది అమరావతికి వచ్చి మేము ఫ్యాక్టరీస్ పెడతాం, ఇన్స్టిట్యూట్స్ పెడతామని చెప్పి వారందరూ ప్రకటన చేస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈ సమయంలో మీరు దీన్ని బ్రేక్ చేయడానికి మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కొన్ని ఆలోచనలను సూచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు అక్రమాలు డిస్కషన్ చేస్తే ఈరోజు ఒక రోజు గంట సంవత్సరం మనకు సరిపోదు. మీకు రాజకీయాలు చేయాలనుకుంటే అసెంబ్లీ వేదిక ఉంది, చర్చించండి, మీరు మాట్లాడండి, ప్రభుత్వం ఏ తప్పు చేసినా నిలదీయండి, అవకాశాలు ఉన్నాయి. ఆ వేదిక విడిచిపెట్టి ఈరోజు మీరు ఎందుకు రాగలుగుతున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోమని మీకు తెలియజేసుకుంటూ మీరు ప్రతిపక్ష పాత్రగా మీరు పోషించవలసిన 5 ఏళ్ళు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. ముంచెత్తిన గోదావరి వరదతో విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మరికొందరు కొండగుట్టలను ఆశ్రయించారు. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్న బాధితులు కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. గోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుక్కునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల రహదారులు ముప్పునకు గురికావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లచ్చిగూడెం, రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్తులు సమీప కొండగుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. గుట్టలపైకి వెళ్లిన వారికి విద్యుత్ సదుపాయం కోసం జనరేటర్ అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం 13 బోట్లు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు మండలం శివకాశీపురం, భూదేవిపేట, కాచారం, కుక్కునూరు మండలం దాచారంలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా బాధితులు వాటిలో తలదాచుకున్నారు. ప్యాకేజీ నిధులు అందించి పక్కా ఇళ్లు కట్టించాలని నిర్వాసితులు కోరుతున్నారు. మాకు ప్రతి 7 విపరీతమైన గోదావరి వాగులు దారులు ఉండకపోవడం ఎంతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఎంత దారుణం అంటే ఈ పరిస్థితి, ఇల్లులు కూడా అవల. ఒక్కొక్క ఇంటికి 6,86,000 అయితే అసలు 6,86,000 ఇంతవరకు పల్ల ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము.
నాకు బాగా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అయిపోతుంది పిల్లగాలతోటి. వరద 45 దాటితే చాలండి మేము గుట్టెక్కాలి. ఇది 4వ సంవత్సరం ఇప్పటికి. ఎన్నోసార్లు మేము అధికారులకి మొర పెట్టుకుంటున్నాం కానీ మమ్మల్ని చూడట్ల. మాకు కావాల్సింది ఏంటంటే మాకు అరండర్ ప్యాకేజ్ ఇచ్చే ఇవ్వాలండి. తర్వాత మాకు అక్కడ ఇల్లు నిర్మాణం జరిగిపోవాలి మాకు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చేస్తారని మేము నమ్ముతున్నామండి. అసలు గోదావరి రావడంతో మేము ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. ఎప్పుడు చూసినా ఇల్లు అవ్వలేదు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఇల్లు అవ్వలేదు. ఇక ఇదే సమాధానం. కనీసం పోనీ 4-3 నెలలు అక్కడికి పంపించి అక్కడ ఉంచినా పోనీ అక్కడ ఉందాం అనుకుంటున్నాం. అదీ లేదు. ఎంతవరకు గోదావరి రావటం, మేము గుట్టెక్కటం. పోనీ గుట్టెక్కడం అంటే మామూలుగా వెళ్ళి వచ్చేదా సిమెంట్ రోడ్డా, లేకపోతే ఎంత ఆరు రోడ్డా, బురదలో ఎంత లోతు బురదలో నడిచి రావాలి అక్కడ. వాళ్ళ ముసలి వాళ్ళు రాలేక ఇళ్ళకాడ ఉండిపోయారు. ఏదైనా వరద అదుకుని వచ్చిందంటే వాళ్ళు తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. గోదావరిలండి, ప్రతి సంవత్సరం గోదావరిలు వస్తూనే ఉంటాయి, మేము ఈ బాధలు పడుతూనే ఉంటాం. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలుకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటే అంతే చాలని మేము అనుకుంటున్నాం. మాకు కొద్దిగా ఇల్లులు కట్టించి అటు ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తే మేము ఇంకా మేము ఈ ప్రభుత్వం అసలు మర్చిపోవాలనుకుంటాం. మేము ఇప్పుడంటే ఏదో చిన్నగా గోదావరి వచ్చింది. ఇది వరకు వచ్చిన గోదావరికి అయితే అసలుకి పడవ ప్రమాదాలు కూడా జరిగినాయి. ఇప్పుడైనా దయదలిసి కొంచెం మాకు ప్యాకేజీ ఇప్పించి కొంచెం ఇల్లు కట్టిస్తే అదే చాలనుకుంటున్నాం. అంతేనండి. పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్న వారికి అత్యవసర సమయాల్లో బాధితులకు అందించేందుకు మెరక ప్రాంతాల్లో 14 చోట్ల బియ్యం, కందిపప్పు నిల్వలను అందుబాటులో ఉంచారు. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. కూనవరం, వియారపురం, ఎటపాక మండలాల్లో ముంపు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరు రెడ్క్రాస్ బృందం 5 రోజులుగా సహాయక చర్యలో పాల్గొంటుంది. స్థానిక ఎన్ఎస్ఎస్తో కలిసి ప్రజలకు నిత్యావసరాలు పంపిణీతో పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేసిన నీళ్లు కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేలిగనూరు వద్ద ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హోస్పెట్ తుంగభద్ర జలాశయం నుంచి 4 రోజుల క్రితం నీరు విడుదల చేశారు. జలాలు పరవళ్లు తోకుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు మధ్యాహ్నానికి ఆర్డీఎస్ చేరుకుని సాయంత్రానికి మంత్రాలయం చేరుకునే అవకాశం ఉంది. తుంగభద్ర జలాశయం నుంచి 7 ఏళ్ల తర్వాత నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్టలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జోరు వానలతో ముంబై, పుణే నగరాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలు వీస్తుండడంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పుణేలోని ఓ ప్రాంతంలో వర్షం వల్ల ఓ ట్రాన్స్ఫార్మర్కు నిప్పంటుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పుణేలోని దక్కన్ జింకానా ప్రాంతంలో విద్యుదాఘాతంతో 3 మరణించారు. భారీ వర్షాల దృష్ట్యా పుణే నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.